ఎన్నికల సమయంలో అలాగే ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్ల మీద పూర్తి స్థాయి నివేదిక అందించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఆ సిట్ ఏదైతే ఉందో నిన్న డీజీపీకి అయితే తమ నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో కొన్ని నివ్వెరపోయే అంశాలు ఉన్నాయి. వాస్తవాలను వక్రీకరించి పోలీసుల మెతక వైఖరి మొత్తం కూడా నిన్న సిట్ బృందం మొత్తం వెలికితీసింది. ఇదే విషయాలను 150 పేజీల ఏదైతే తమ నివేదిక ఉందో తమ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు. ఫైనల్గా చెప్పింది ఏంటంటే పోలీసులు పూర్తి స్థాయిలో విధి నిర్వహణ చేయలేదు, వైఫల్యం చెందారు. అది కావాలని అధికార పార్టీలకు లొంగిపోయి చేశారా లేదా భయంతో చేశారా అనేది పక్కన పెడితే పోలీసులు పూర్తి స్థాయిలో విధి నిర్వహణకు పాల్పడలేదని చెప్పి తేల్చారు. కొంతమంది అధికారుల మీద శాఖాపరమైన విచారణ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. కొంతమంది సిఐలు డిఎస్పీలు ప్రతిపక్షాల మొత్తం ఏదైతే కదలికలు ఉన్నాయో వాటిని గుర్తించి అధికార పార్టీకి చేరవేశారు అన్న కోణంలో కూడా ఈ సిట్ అయితే విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సిట్ చెప్పింది ఏంటంటే 1370 మందిని కేసులు నమోదు చేస్తే అంటే ఎఫ్ఐఆర్లో పేర్లు పెడితే కేవలం 124 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఒక 94 మందికి 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. వాస్తవానికి ఎర్రలకు సంబంధించి నోటీసులు కాదు, ఇవన్నీ కూడా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి కేసులు. అలాంటి వాటికి కూడా 41A నోటీసులు ఇచ్చి వదిలేయటం, దాదాపుగా 124 మందిని మాత్రమే అరెస్ట్ చేసి 1200 మందికి పైగా ఇంకా నిందితులను పట్టుకోకపోవటం, వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయకపోవటం, ఇవన్నీ కూడా సిట్ అయితే తన నివేదికలో పేర్కొంది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మారణ ఆయుధాలతో దాడి చేసినప్పటికీ కూడా కఠిన సెక్షన్లు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో పెట్టలేదు. అలాగే ఎస్సీ ఎస్టీల మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేసినప్పటికీ కూడా అట్రాసిటీ చట్టాలు ఎక్కడా పెట్టలేదు. అలాగే కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేయాలి, కానీ ఎక్కడా కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కూడా కేసులు నమోదు చేయలేదని చెప్పి ఈ విషయాలు మొత్తం కూడా సిట్ అయితే పెట్టడం జరిగింది. అంటే పోలీసులు నిందితులను తప్పించే విధంగా వ్యవహరించారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే సిట్ విచారణ చేపట్టిందో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కొంతమంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే ఈ మారణ హోమాన్ని వెనుకుండి ప్రోత్సహించారో వారి భాగోతం బయటపడుతుంది. కూపీలాగితే తీగలాగితే డొంకంతా కదులుతుందనే భయంతో కొంతమంది వైసీపీ కీలక నేతలు, జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు, మరి కొంతమంది రాష్ట్రం వదిలి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పిన్నెల్లి సోదరులు ఎప్పుడైతే సిట్కి కేటాయించి సిట్కి విచారణ అప్పగించడం జరిగిందో వెంటనే పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ పారిపోయారు. వారితో పాటు ఏదైతే అనంతపురం, పల్నాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే హింస చెలరేగిందో ఆ ప్రాంతాల్లో హింసను ప్రోత్సహించిన నేతలందరూ కూడా అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా స్థానిక పోలీసులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల పోలీసులు కూడా వారు ఉన్నప్పుడు అదుపులోకి తీసుకోకుండా వదిలేశారు. ఇక అదే అదునుగా ఎప్పుడైతే సిట్ రంగంలో దిగిందో వాళ్ళందరూ కూడా పారిపోయినట్టయితే తెలుస్తుంది. సో సిట్ ఏంటంటే కొద్దిగా కఠిన వ్యాఖ్యలే చేసింది. మాచర్ల నరసరావుపేట ఘటనలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలే. వాస్తవానికి మారణ ఆయుధాలతో మాచర్ల నరసరావుపేటలో ఒక విధ్వంసమే సృష్టించారు మనందరికీ తెలుసు. మొత్తం 18 కేసుల్లో 474 మంది నిందితులుగా గుర్తించారు. ఆ రెండు ఏది మాచర్ల నరసరావుపేట నియోజకవర్గాల్లో 474 మంది నిందితులుగా గుర్తిస్తే ఈ రోజుకి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే పోలీస్ శాఖ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వైసీపీ నేతల ప్రాబల్యం ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. చివరికి సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనే ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా, ఎస్పీలను బదిలీ చేసి వేటు వేసినప్పటికీ కూడా, కొంతమందిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా పోలీసు అధికారుల్లో చలనం రాలేదు. 474 మందిని గుర్తిస్తే కనీసం అందులో 10% 20% కూడా అరెస్టులు చూపరా, ఇంకా భయం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? మిగతా వాళ్ళకి తర్వాత దాడులు చేయాలంటే ఎందుకు చేయరు? కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు దేనికైనా తెగబడతారు. సో ఈ విషయాన్ని సిట్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. అందులో 67 మందికి సిఆర్పిసి నోటీసులు ఇచ్చి వదిలేసింది. తీవ్రమైన మారణ ఆయుధాలతో దాడికి తెగబడ్డారనే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా 41A నోటీసులు ఇచ్చి వదిలేశారని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అలాగే బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను కూడా సిట్ అయితే స్పష్టంగా పరిశీలిస్తుంది. కొంతమంది మీద పోలీసులు కేసు పెట్టకుండా వదిలేశారని పలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీంతో తక్షణమే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటే తక్షణమే నమోదు చేయాలని చెప్పి కూడా సిట్ బృందం
అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా గుర్తిస్తే కేవలం 124 మందిని మాత్రమే అరెస్టు చేయటం, అది కూడా తూతు మంత్రం సెక్షన్లు పెట్టడం, అంటే నామమాత్రపు సెక్షన్లు వెంటనే బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టడంతో సిట్ అయితే దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నిందితుల సంఖ్య పరంగా చూస్తే నరసరావుపేటలో 10 కేసుల్లో 178 మందిని గుర్తిస్తే నిందితులుగా గుర్తిస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మాచర్లలో 8 కేసులు 296 మందిని నిందితులుగా గుర్తిస్తే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. గురజాలలో 4 కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తిస్తే కేవలం 19 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో 2 కేసుల్లో 37 మందిని నిందితులుగా గుర్తిస్తే ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. అలాగే చంద్రగిరిలో 2 కేసుల్లో 37 మంది, చంద్రగిరిలో మొత్తంగా 24 మందిలో కేవలం 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అనంతపురంలో తాడిపత్రిలో 7 కేసుల్లో అత్యధికంగా 728 మందిని నిందితులుగా గుర్తిస్తే కేవలం 91 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిట్ నివేదిక తరువాత కొంతమంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, అలాగే పలువురు అధికారుల మెడకు కూడా చుట్టుకుంటుందని చెప్పి భయపడుతున్నారు. ఎందుకంటే సిట్ చాలా స్పష్టంగా చెప్పింది, పోలీసుల పాత్రపై కూడా శాఖాపరమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధితులతో మాట్లాడిన తర్వాత, ఘటన పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడింది. కొంతమంది సిఐ ఎస్ఐ అలాగే కొంతమంది డిఎస్పీలు మారణ హోమం జరుగుతుంది అని తెలిసి కొంతమంది సైడ్ అయిపోయారు. జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కడే ఉండి కొంతమంది సోచ్యం చూస్తున్నారు. మరికొంతమంది ప్రతిపక్షాల కదలికలను ప్రతి అధికార పార్టీకి అందించింది వాళ్ళు, అంటే వాళ్ళ మీద దాడులు చేయడానికి వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులే అందించారు అని కూడా సిట్ అయితే భావిస్తుంది. ఈ కోణంలో సంబంధించి కొంతమంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీల మీద అయితే విచారణ చేపట్టాలి, వీళ్ళందరూ ఎవరెవరు ఇందులో ఉన్నారనే దాని మీద అయితే సిట్ అయితే విచారణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే డీజీపీ అయితే దీని మీద సంతృప్తి వ్యక్తం చేశారు, అంటే సిట్ ఇచ్చినటువంటి నివేదిక పట్ల అయితే సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దీన్ని అయితే ఎన్నికల సంఘానికి అయితే పంపడం జరిగింది. ఎందుకంటే 48 గంటల్లో వాళ్ళు వివరణ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఎన్నికల సంఘానికి అయితే పంపడం జరిగింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత పలువురి పోలీస్ అధికారుల మీద వేటు వేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అజ్ఞాతంలోకి పారిపోయిన వైసీపీ నేతలు, తప్పించుకు పారిపోయిన నేతలు ఉన్నారో వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బ్రిడ్జ్లాలు ఎవరైతే సిట్ అధిపతి బ్రిడ్జ్లాలు ఉన్నారో, అలాగే ఎస్పీ రమాదేవి ఉన్నారో, వీరైతే నిన్న 150 పేజీల ఒక నివేదికను అయితే సమర్పించడం జరిగింది. వాస్తవానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ 1370 మందిని కూడా గుర్తించి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. లేకపోతే పోలింగ్ అంటే కౌంటింగ్ రోజు కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర పారామిలిటరీ బలగాలు చేరుకున్న నేపథ్యంలో ఏదైతే పల్నాడు లాంటి ప్రాంతాలు, అనంతపురం, గురజాల, మాచర్ల లాంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో అయితే అదనపు బలగాలను ఇప్పుడే మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే 144 సెక్షన్ కూడా కొనసాగించాలని తెలిసారు. ఏది ఏమైనా ఈ సిట్ నివేదికలో పోలీసుల వైఫల్యం బయటపడింది. ఇదే సమయంలో ఇందులో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా రాష్ట్రం వదిలి పారిపోయినట్టుగా అయితే మనకి సిట్ నివేదికను బట్టి అర్థమవుతుంది.